కిడారి సివేరి సోమమృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యూయార్క్లో ఎన్ఆర్ఐల సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అదే మారిగా మాజీ ఎమ్మెల్యే అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే సోము ఇద్దరిని కూడా నక్సలైట్ల దారుణంగా చంపేశారు. వాళ్ళు కూడా గ్రామ దర్శిని కార్యక్రమానికి ఎట్లయితే మీరందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమానికి వచ్చారో, ఇదే మరి గ్రామ దర్శిని కార్యక్రమం పెట్టుకొని గ్రామానికి వెళ్లే సందర్భంలో కిరాతకంగా దారుణంగా చంపేయడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మీటింగ్ కూడా ఆలోచించాం, కానీ మళ్లీ రాలేం కాబట్టి మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాంటి చాలా మంచి వ్యక్తులు కూడా గిరిజనులకు ఎనలేని సేవలు అందించాలని, అదే సమయంలో ప్రజాసేవలో ఉన్నప్పుడు చంపేయడం చాలా బాధేస్తుంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు, ఇలాంటి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఇలాంటి చేస్తే అది సమాజానికి కూడా మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ దాడిని మన ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని చంపడం పట్ల నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ, అదే సమయంలో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకుపోవాలి, ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతులు చేయాలి, ఏ ఆశయాల కోసమైతే వాళ్ళు పనిచేశారో ఆ ఆశయాల్ని ఏ విధంగా కొనసాగించాలనో కొనసాగించడం కోసం